ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్రంలో వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి సీఎం జగన్ గారు కీలక నిర్ణయం అనేది వెల్లడించడం అయితే జరిగిందండి. అయితే తప్పనిసరిగా ఈ ఒకటి అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ ఒకటి ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకుని ఫాలో అవుతండి. పెన్షన్లకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరిగా తెలియజేస్తూ ఉంటాను. అలాగే పెన్షన్లకు సంబంధించి మీ యొక్క పెన్షన్ అనేది యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉందా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. అక్కడ నుండి ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ కానివ్వండి, పెన్షన్ కార్డు ఐడి నెంబర్ కానివ్వండి ఎంటర్ చేసి మీరు తెలుసుకోవచ్చండి. సో ఇక వివరాలు చూద్దాము. అయితే దీనికి సంబంధించి మనకు కొన్ని నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకుని క్లారిటీగా తెలుసుకుందామండి. ఇదండి నోటిఫికేషన్. చూసుకున్నట్లయితే మనకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక సంబంధించి ప్రభుత్వం అయితే అదిరిపోయే ఒక కీలక నిర్ణయాన్ని అయితే విడుదల చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ పెన్షన్ కానుక అప్డేట్. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించి ఎస్ఎస్ పెన్షన్ అంటే వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంటు, మళ్ళీ అలాగే మనకు WWDS లాగిన్స్లో అన్మ్యాప్డ్ పెన్షనర్ మ్యాప్ అనేది టు వాలంటీర్ ఆప్షన్ని ఎనేబుల్ చేయడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మనకు ఈ వైఎస్ఆర్ పెన్షన్కి సంబంధించి ఎవరి పెన్షన్లు అయితే అన్మ్యాప్డ్ కాలేదో అలాంటి వాళ్ళకి సంబంధించిన లిస్ట్ అనేది వాలంటీర్ల దగ్గర అయితే ఎనేబుల్ అయితే చేయడం అయితే జరిగింది. ఒకవేళ మీకు పెన్షన్ రాకుండా అన్మ్యాప్డ్ చూపిస్తున్నట్లయితే కనుక స్టేటస్లో, అలాంటి వాళ్ళు తప్పనిసరిగా మీ యొక్క వాలంటీర్ని కన్సల్ట్ అవ్వండి. సో వాళ్ళు దీనికి సంబంధించి సెటప్ చేస్తారు. సెటప్ చేసిన తర్వాత మళ్ళీ మీకు పెన్షన్ అయితే రావడం అయితే జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన ఆప్షన్ కూడా మనకు ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది. చూసారు కదా ఇక్కడ. సో మనకు ఈ విధంగా ఇక్కడ ఫోటోలో చూపిస్తున్నాను కదా, సో ఆ విధంగా మనకు వాలంటీర్లకు ఇచ్చినటువంటి యాప్లో అయితే ఈ విధంగా చూపించడం అయితే జరుగుతుందండి. సో తప్పనిసరిగా పెన్షన్దారులందరూ తప్పనిసరిగా ఈ విధంగా అన్మ్యాప్డ్ అని చూపించే కనుక తప్పనిసరిగా మీ యొక్క వాలంటీర్ని కన్సల్ట్ అయ్యి సో దీనికి సంబంధించిన పరిష్కారం అయితే చేసుకోండి. చేసుకుంటే కనుక మీకు పెన్షన్ అనేది రావడం అయితే జరుగుతుందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి పెన్షన్కి సంబంధించి అప్డేట్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే తప్పనిసరిగా తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది